ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం నెలకొంది. విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుంది. గత 5 దశాబ్దాల్లో ఎన్నడూ పడని వర్షం పడింది. 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ అయింది. విజయవాడలో రైల్వే వంతెనకు తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది. విజయవాడలో దాదాపు 100%కి పైగా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు సహాయక చర్యలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస్సు చేశారు. గత 2 రోజులుగా ఒకవైపు సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు బాధిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు చంద్రబాబు. అర్ధరాత్రి పర్యటన కూడా చేస్తున్నారు. వేకవజాము వరకు అక్కడే గడుపుతున్నారు. 7 పదుల వయసును కూడా లెక్క చేయకుండా చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అదే సమయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కానీ ఈ రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. నిన్ననే ఆయన జన్మదినోత్సవం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. కూటమి పార్టీలు సైతం పాలు పంచుకున్నాయి. అయితే ఈ విపత్కర సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పవన్ సింగపూర్ వెళ్లిపోయారని, అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకున్నారని జోరుగా ప్రచారం కూడా సాగింది. మరోవైపు వైసీపీ నేతలు సైతం ఈ ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటమి తర్వాత బయటకు రాని మాజీ మంత్రి రోజా సైతం ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉంటే వీకెండ్ కోసం మంత్రులు విదేశాలకు వెళ్లిపోయారని, పవన్ కనిపించకుండా పోయారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక పవన్ కనిపించకపోవడాన్ని వైసీపీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రి తర్వాత ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అసలు పవన్ ఎక్కడున్నారో ప్రస్తావనే లేదు. కనీసం ఆయన ఆచూకీ కూడా లేదు. ఇటువంటి తరుణంలో ముప్పేట ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటి అన్న ప్రశ్న కూడా వచ్చింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. తుఫాన్ కంటే పవన్ కనిపించకపోవడం అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏపీలో ఇదో వైరల్ అంశంగా కూడా మారిపోయింది. అయితే ఇంతటి వరద పరిస్థితులు ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జనసేన ఉక్కిరిబిక్కిరైంది. అసలు పవన్ ఎక్కడున్నారనే విషయం కూడా జనసైనికులకు తెలియదు. ఈ నేపథ్యంలో ఒక రకమైన అనుమానం బయటకు వచ్చింది. పవన్ బయటకు వస్తే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉందని, సహాయక చర్యలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని తెలియడంతోనే పవన్ దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే పవన్ పై దాడి దుష్ప్రచారం నేపథ్యంలో జనసేన స్పందించింది. ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేసింది. మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన ప్రత్యేక ప్రకటన చేసింది. పవన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో నష్టంపై నివేదికలు పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చింది. తన శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని పేర్కొంది. ప్రతి 6 గంటలకు అన్ని జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారని ప్రకటించింది. ఈ మేరకు పవన్ చేపట్టిన పనుల వివరాలు కూడా ప్రకటించింది.